నమస్కారం. 24 టీవీ అమరావతి వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వ్యవసాయ విధానాలలో మార్పు రావాల్సిందే. సిపిఐ సిపిఎం రాష్ట్ర సదస్సులో వక్తలు. చెడు వ్యసనాల వల్ల జీవితాలు నాశనం అవుతాయి. ఎస్పీ వెంకటప్పల్ నాయుడు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే న్యాయం జరిగినట్లు. హ్యూమన్ రైట్స్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. బీసీల సంక్షేమం కోసం కృషి చేస్తా శాలివాహన జిల్లా అధ్యక్షులు బసవేశ్వరరావు. రైతుల జీవితాలను తాకట్టు పెట్టి వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చిందని శుక్రవారం నగరంలోని స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సుకు కేంద్ర కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో రైతులు హాజరయ్యారు. మరి వాటిని మాఫీ చేసేటట్టుగా కేరళ పండించిన పంటల గిట్టుబాటు ధరలో స్వామినాథన్ కమిషన్ గుంటూరు మార్కెట్ మిర్చి అయితే మనకి ఒక దిగ్గుమాల వ్యవహారం ఎలా ఉంటుందో మనం అనుభవంలో చూస్తూ ఉంటాం. అందరం చిన్నప్పటి నుంచి మనం పుట్టి పెరిగినటువంటి వాళ్ళం. ఈ రకంగా ఇటు మార్కెట్ కానీ రుణాలు కానీ కౌలు రైతు అయినా బతకలేక ఆత్మహత్యలు. చంద్రబాబు వచ్చిన ఈ కాలంలోనే 2500 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేస్తున్నారంటే, ఆత్మహత్య చేసుకోవడానికి సన్నద్ధంగా ఉన్న కొన్ని 100,000 కుటుంబాలు సన్నద్ధంగా ఉన్నాయి. ఆ రకమైన దారుణమైన పరిస్థితుల్లో రాష్ట్ర వ్యవసాయ రంగం ఉంది. నిజంగా భారం మోస్తుంది కౌలు రైతు. భారం మోస్తున్న రైతుకి విత్తనం కాడించి, రుణం కాడించి, బ్యాంకు చుట్టూ విత్తనం చుట్టూ, అధికారం చుట్టూ తిరిగి తిరిగి వ్యవసాయపోతున్నారు, దిగులు పడుతున్నారు, బాధపడుతున్నారు, ఆత్మహత్యకి దగ్గరగా ప్రయాణం సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రొయ్యలు చేపల మార్గం అని చెప్పి, ఆ విధంగా ఇతర ఉద్యానవనాల మార్గం అని చెప్పి, ఆ రకమైనటువంటి ఆ మార్గం ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని చాలా ప్రత్యేకంగా పెంచే క్రమంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. కానీ జనం ఆహారం, వాళ్ళ పప్పు దినుసులు, మనకు కావాల్సిన రకరకాల పంటలు, మన సాధారణంగా ఉన్నటువంటి ఈ రకరకాల పంటలన్నీ వాటిని రెట్టిపోయడానికి కావాల్సిన ఏ కృషి, ఏ పద్ధతి ఏమీ లేదు. అదేమీ లేనటువంటి స్థితి. ఇక్కడ రొయ్యలు, ఉద్యానవనాలు, అంటే కట్టెలు రొయ్యల ద్వారా, ఎగుమతుల ద్వారా వచ్చే డబ్బులు అట్టపితే జనం, జన అవసరాలు, జనం ఆరోగ్యం పట్టింది లేదు. యువత చెడు వ్యసనాలకు బానిసలై జీవితాలు పాడు చేసుకోవద్దని రూరల్ ఎస్పీ వెంకటప్పల్ నాయుడు అన్నారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో పేకాట ఆడుతూ ఆధునిక టెక్నాలజీ ద్వారా ప్రజలను మోసం చేస్తున్న ఇరువురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి అధిక సంఖ్యలో నగదు, సెల్ ఫోన్లు, బ్లూటూత్లు, ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వస్తువులను స్వాధీనపరుచుకున్నారు. మామూలుగా అయితే మనం గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ళు ఎక్కువ మంది, ఒకటి వాళ్ళ టాలెంట్ ద్వారా, స్కిల్ ద్వారా గెలుస్తాం అనుకుంటారు, రెండు లేకపోతే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ వల్ల గెలుస్తామని అనుకుంటారు, మూడు ఒక అదృష్టం, నాకు అదృష్టం ఉంది, నా చేతిలో అంత తిరుగులేదు, ఏది పట్టుకుంటే అది విజయమే ఉంటుంది అని చెప్పి కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్తో గేమింగ్ ఆడుతూ ఉంటారు. సో ఇది నాలుగో కోవకి సంబంధించింది. వీళ్ళందరినీ కూడా మోసం చేస్తూ టెక్నాలజీని ఉపయోగిస్తూ గేమింగ్లో చీట్ చేసే విధానం మనం ఇప్పుడు చూడబోతున్నాము. ఇది తెనాలికి సంబంధించిన ఒక వ్యక్తి, పేర్లు చెప్పట్లేదు, మరియు ఆయనకి సాన్నిహిత్యమైన పామర్రుకు సంబంధించిన ఒక వ్యక్తి, కృష్ణా జిల్లా పామర్రు, గుడ్లవల్లేరుకు సంబంధించిన ఇంకో వ్యక్తి. వీళ్ళు ముగ్గురు కలిపి ఎంతోమందికి చీట్ చేసిన విధానం మీ ముందు కనబడుతూ ఉంది. వీళ్ళు సాధారణంగా ఈ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్ని ఢిల్లీ నుంచి తెప్పించుకుంటారు. ఇవన్నీ చైనా మేడ్. ఈ గ్యాడ్జెట్స్ని తెప్పించుకొని పండగ సీజన్లో ఎక్కువగా ఇవన్నీ కూడా అమ్ముతుంటారు. డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళ దగ్గర తీసుకుంటుంటారు. తీసుకొని ఒక గేమింగ్ని కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లోకి ఏ విధంగా మ్యానిపులేట్ చేసుకోవచ్చు, ఫ్యాబ్రికేట్ చేయొచ్చు అనే దాని మీద వీరికి తర్ఫీదు ఇచ్చి వాళ్ళని పంపిస్తారు. మీరు చూస్తున్న ఈ కాటన్స్లో ఎక్కువగా ఉన్నది కార్డ్స్. ఈ కార్డ్స్ అన్నీ కూడా మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్లో తయారై ఉంటుంది. దాన్ని ఈ ఎక్విప్మెంట్ ద్వారా, అంటే స్కానర్స్ కానీ
వీడియో కెమెరాస్ కానీ చిన్న చిన్న మైక్రో కెమెరాస్ కానీ ఇవన్నీ వాడి దాన్ని ఆట యొక్క రిజల్ట్ని ముందే తెలుసుకొని దాని ద్వారా అవతల వాడిని మోసం చేసి డబ్బుని వీళ్ళు పొందుతుంటారన్నమాట. ఈ విధంగా వీళ్ళు చాలామందికి చీట్ చేశారు ఇప్పటికే. అయితే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న నందులపేట విద్యానగర్ దగ్గర వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇందులో ప్రధానమైన ముద్దాయి కూడా ఉన్నాడు. ఆయన ప్రస్తుతం హెపటైటిస్ డిసీజెస్తో బాధపడుతూ ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు. కనుక వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటుగా ఒక మొబైల్ ఫోన్స్ 3, అంటే దీనికి సంబంధించిన యాప్ ఉన్న మొబైల్ ఫోన్స్ 3, క్యాష్ స్కానర్స్ 2, లెన్స్ 2, నడుము కట్టుకునే కెమెరా 1, హ్యాండ్ క్యామ్ 1, రిస్ట్ కెమెరాస్ 7, బ్యాటరీస్, మొబైల్ ఛార్జెస్, తర్వాత ఈ ప్లేయింగ్ కార్డ్స్, అంటే స్పెషల్లీ డిజైన్డ్ ప్లేయింగ్ కార్డ్స్, ఇవన్నీ కూడా స్పెషల్లీ డిజైన్డ్. ఈ ఒక 46 కార్టన్స్ మనం తెప్పించుకున్నాం. ఈయన ప్రతి ఎక్విప్మెంట్ కూడా ఎవరికైనా అమ్మేటప్పుడు అరౌండ్ 5,000-6,000 రేట్కి అమ్ముతూ ఉంటారు. ఎక్కువగా పండగ సీజన్లో ఎక్కడైతే గేమింగ్ ఎక్కువ జరుగుతుందో వాళ్ళందరూ వచ్చి వీళ్ళ దగ్గర పర్చేజ్ చేసుకోవడం మామూలుగా జరుగుతూ ఉంది. దీంతోపాటుగా 2 లక్షల నగదు కూడా సీజ్ చేయడం జరిగింది. సో దీని ద్వారా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు గేమింగ్కి వెళ్ళేటప్పుడు కానీ చేసిందే తప్పు, ఆ తప్పు కూడా మోసపూరితమైన తప్పది, దానివల్ల లాభపడేది కానీ ఎవరు కానీ ఉండదు. క్రికెట్ బెట్టింగ్ మీద మనం చేస్తున్న చైన్ లింకేజ్ ఇన్వెస్టిగేషన్లో ఈ విధమైన క్రైమ్ కూడా మాకు బయటపడింది. సో దీనిని ప్రజలకి చెప్పి, ఇటువంటి వాటివి కూడా ఉంటాయి, మైక్రో కెమెరాస్ ఉంటాయి, మైన్యూట్ గ్యాడ్జెట్స్ ఉంటాయి, ఇవన్నీ చూసుకొని మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పి జాగ్రత్తపరచాలని మీ ద్వారా ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడైనా సరే ఇటువంటి గ్యాడ్జెట్స్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం. అంటే బ్యాగట్ ఆడేవారికి కూడా చెప్తున్నాం, స్కిల్ ద్వారా వాడతామని కొంతమంది అంటారు. స్కిల్ గేమ్ అనేది ప్రాక్టీస్లో ఉందని కొంతమంది అంటారు, చట్టరీత్యా అది నేరం కాదని కొంతమంది అంటారు. అయినప్పటికీ కూడా ఇలాంటి మోసాలు ఉంటాయని మీ ద్వారా చెప్పడం. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు శుక్రవారం స్థానిక గుంటూరులో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో తమ ఆలోచనలను వ్యక్తం చేశారు. ఆయన 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అని చెప్పుకున్నాయో నాకు అర్థం కావట్లేదు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ బాబుగాం గారు మొత్తం టీమ్ వాళ్ళు ఏర్పాటు చేసిన సమావేశంలో అన్ని పార్టీలు కూడా అనేక ప్రజా సంఘాలు పాల్గొన్నాయి, ఒక నిశ్చితాభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అందరూ కూడా కలిసి పోరాడాల్సిన అవసరం ఉందనేది వ్యక్తం చేశారు. ఇది ఎప్పటి నుంచో మేము చెప్తున్న విధానాన్ని అందరూ కూడా బలపరిచినట్లే మేము త్వరలోనే ప్రత్యేక హోదా విభజన హామీ సాధన సమితి ఇంకొక సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఖచ్చితంగా అన్ని పక్షాలు హాజరవ్వాలని, కలిసి కేంద్రంపై ఉద్దీపించాలని మేము కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అడుగడుగున 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 మోసం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, ద్రోహం జరుగుతుంది, నయ వంచిక నమ్మక ద్రోహులు వాళ్ళ ఢిల్లీ పాదశాల పేరుతో వాళ్ళ పాలన చేస్తూ ఉంటే చేతగానే వాళ్ళ మిగిలిపోదాం. ఇక్కడ మనం పోరాటం బట్టే ఇవాళ ఇచ్చిన 15% ఇచ్చారు. మనం పోరాటం బట్టి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం కూడా వచ్చింది. మనం ఖచ్చితంగా పోరాడాలి. అయితే త్యాగాలు ఎక్కువ మనం చేయాల్సిన పని లేదు. ఈసారి ఎవడైతే మన మోసం చేశాడు వాడి కర్రు కాల్చి ఢిల్లీ దాకా పంపించి వాతలు పెట్టాల్సిన అవసరం తప్పితే మన బలి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈసారి పోరాటం ఖచ్చితంగా కేంద్రం మీద ఉంటుంది. ఎవరైతే ఇక్కడ నమ్మక ద్రోహం చేశారో ఈ నమ్మక ద్రోహుల్ని మాత్రం దయచేసి ప్రజలారా రానివ్వద్దు. ఎవరికి వాళ్ళు రాజకీయ కుట్రలు చేసుకుంటా సొంత రాజకీయ లాభం కోసం చూసుకునే వాళ్ళందరినీ ఎందుకు కలిసి పోరాటం చేయలేదని నిలదీయాలి. కేంద్రంపై తెల్లాలి. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి 5,600 కోట్లు ఇస్తారా రైల్వే బడ్జెట్లో, మీ అయ్యే జాగీర్లు అనుకున్నారు ఒక్కొక్కళ్ళు. మహారాష్ట్రకేమో 57,600 కోట్లు వాళ్ళకి ఇవ్వండి, మాకెందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం. మాకేమో విద్యార్థులకేమో వాళ్ళ రాయితీలతో కూడా ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయంటే దాని గురించి ఎక్కడ వస్తాయి ఎక్కడ చూపించమంటారు. వాళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి ఎలక్ట్ అయిన బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నాడు ఆయన. దయచేసి ఆయన గౌరవంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కష్టమైతే మీకు గట్టిగా నెమ్మదిగా మాట్లాడండి ఆంధ్ర హక్కుల కోసం. లేదు నిజాయితీ ఉంటే నిలదీయండి, అంతే తప్ప వీళ్ళకి ఇచ్చేసాం అనుకున్న దానికి రెచ్చుకు ఇచ్చేసాం. నేను తినక అరగట్లేదా, జనాలు కనుకున్నారా మీరు? చాలా తీవ్రమైన పరిణామాలు సంభవిస్తాయి. ఈ పార్టీ ఇక్కడి నుంచి అంతర్ధానం అయిపోయింది, దేశం అంతా కూడా ప్రచారం చేస్తాం. గుర్తుంచుకోండి మీరు చేసిన మోసాలని మనం చేస్తాం.
కుమ్మర్ల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమ పడతానని శాలివాహన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బసవేశ్వరరావు అన్నారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మరి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా నగర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలివాహన వెల్ఫేర్ కమిటీ మెంబర్గా నాకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్ తుగ్గల నాగేంద్ర గారికి, మా శాసనసభ్యులు మోదుగులు వేణుగోపాల్ రెడ్డి గారికి, అలాగే మంత్రివర్యులు నక్కా ఆనందబాబు గారికి, పుల్లారావు గారికి, శాసనసభ స్పీకర్ కోడెల సుప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శాలివాహన వెల్ఫేర్ అభివృద్ధి కొరకు ఈ కమిటీ పనిచేస్తుంది. కలెక్టర్ గారు చైర్మన్గా ఉండే ఈ కమిటీలో మాకు మెంబర్షిప్ దొరకటం మా అదృష్టంగా భావిస్తున్నాం. నిరంతరం శాలివాహనల అభివృద్ధి కొరకు పోరాటం చేస్తూ వారికి ఏమైతే సౌకర్యాలు కల్పించాలో వాటినన్నిటి మీద కూలంకషణంగా కలెక్టర్ గారి దగ్గర కూర్చొని చర్చించి వాళ్ళకు మేలు జరిగే విధంగా అనేక ప్లాన్లు తయారు చేస్తున్నాము. దానిలో భాగంగా కుమ్మర్లు ఏదైతే ప్రధాన సమస్యగా ఎదుర్కొంటున్నారో, మట్టి, ఏ మట్టి పడితే ఆ మట్టితోటి కుండలు తయారు కావు, దానికంటూ కొన్ని ప్రాంతాల్లో సపరేట్గా దొరుకుతుంది. అలాంటి మట్టిని కుమ్మర్లకు కేటాయించితే వాళ్ళు ఆ పాత్రలు తయారు చేసుకుని జీవనోపాధి మెరుగుపరుచుకుంటారని, అలాగే కొన్ని ఏరియాల్లో కుండలతో పాటు ఇటుకను కూడా శాలివాహనలు కుమ్మర్లు తయారు చేస్తూ జీవనోపాధి సాగిస్తున్నారు. ఒక శాలివాహనలే కాకుండా బీసీలు మొత్తానికి ఏ విధంగా లబ్ధి చేకూర్చాలి, వీటన్నిటి మీద కూడా త్వరలో కార్యాచరణ చేయబోతున్నాము. వీటన్నింటినీ కూలంకషణంగా బీసీ నాయకులందరితో కూర్చొని మాట్లాడి భవిష్యత్ తరాలకి బీసీల ద్వారా ఏమి లబ్ధి చేకూరుతుందో అవన్నీ కల్పిస్తామని మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. గురువారం నగరంలో పోలీసులు విస్తృతంగా మందుబాబులను జల్లడపట్టారు. పోలీసుల తనిఖీలతో బెంబేలెత్తిన మందుబాబులు తప్పించుకోవడానికి అనేక తంటాలు పడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వ్యవసాయ విధానాలలో మార్పు రావాల్సిందే. సిపిఐ సిపిఎం రాష్ట్ర సదస్సులో వక్తలు. చెడు వ్యసనాల వల్ల జీవితాలు నాశనం అవుతాయి, ఎస్పీ వెంకటప్పల్ నాయుడు. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే న్యాయం జరిగినట్లు, హ్యూమన్ రైట్స్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. బీసీల సంక్షేమం కోసం కృషి చేస్తా, శాలివాహన జిల్లా అధ్యక్షులు బసవేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి 24 టీవీ అమరావతి. ప్రజల నేస్తం.